తిండి లేక రోడ్లపై ఆకలితో తిరుగుతున్న మూగజీవాల కడుపు నింపుతోంది ఆ మహిళ. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 800 శునకాలకు ప్రతిరోజు అన్నం చికెన్ వండి పెడుతోంది. పక్షులు పిల్లులను సైతం సంరక్షిస్తూ దాతృత్వాన్ని చాటుతోంది. కర్ణాటకకు చెందిన రజనీ శెట్టి వాటిని సొంత బిడ్డలుగా చూసుకుంటూ ఏ లోటు రాకుండా కాపాడుతోంది. రజనీ సేవలకు ముగ్ధులైన నెటిజన్లు హ్యాట్స్ ఆఫ్ అని మెచ్చుకుంటున్నారు. జీవాల పట్ల అపార ప్రేమను చూపుతూ అందరి మన్ననలు పొందుతున్నారు కర్ణాటక మంగళూరుకు చెందిన జంతు ప్రేమికురాలు రజనీ శెట్టి. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 800 వీధి శునకాలు ఆకలి తీరుస్తూ వాటి ఆలనా పాలనా చూసుకుంటున్నారు. రోజు 200 కేజీల రైస్ చికెన్ తో శునకాల కడుపు నింపుతున్నారు. వాటిని సొంత బిడ్డల్లా ఏ లోటు రాకుండా సేవలందిస్తున్నారు. రజనీ మంగళూరులో ఓ అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. మూగజీవాల పరిరక్షణలో భర్త, ముగ్గురు పిల్లలు కూడా ఆమెకు వెన్నంటే ఉంటున్నారు. 800 శునకాలతో పాటు పక్షులు, పిల్లులు సహా మరో 60 జీవాలు కూడా రజనీ సంరక్షణలో ఉంటాయి. అవి బలహీనంగా ఉన్నా, ఆరోగ్యం బాగాలేకపోయినా, ఆకలితో అలమటిస్తున్నా రజనీ వెంటనే ఇంటికి తీసుకెళ్లి సేవలు చేస్తారు. వాటి బాగోగులు దగ్గరుండి చూసుకుంటారు. రజనీ జంతువుల ప్రాణాలు కాపాడడం కోసం పెద్ద పెద్ద సాహసాలు కూడా చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో 45 అడుగుల లోతు బావిలో పడిన ఓ శునకాన్ని రక్షించేందుకు ఆమె తాళ్ల సాయంతో లోపలికి దిగారు. దాన్ని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. రజనీ ధైర్య సాహసాలు, జంతువుల పట్ల చూపిస్తున్న ప్రేమ చూసి నెటిజన్లు ఫిదా అయ్యారు. అందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయింది. శునకంతో రజనీ ఆప్యాయంగా మాట్లాడుతున్న మరో వీడియో కూడా ప్రజల నుంచి విశేష మన్ననలు పొందింది. తాను 15 ఈ సేవ చేస్తున్నానని ఈటీవీ భారత్ తో రజనీ చెప్పారు. జంతువులను కాపాడడం 20 క్రితమే ప్రారంభించినట్లు పేర్కొన్నారు. 800 శునకాలకు ఆహారం అందించేందుకు రోజు 5 కిలోమీటర్లు ప్రయాణిస్తానని తెలిపారు రజనీ.